రాష్ట్రం మెంబర్ మధుబాబు రాలా మధుబాబు రాలా ఆయన సబ్జెక్ట్ చెప్పాలంట ముందు హలో కష్టపడి మాట్లాడాడు అనుకో అలా దీని మీద గాజు ప్రింట్ ఇచ్చు తానే కుర్చేసి కూర్చోరా ఇప్పించాలి కరెంట్ లేని సమయంలో ప్రెస్ మీట్ అంటే మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం కరెంట్ తీయారు ప్రభుత్వము రేపు మా అధికారం రాగానే ప్రెస్ క్లబ్ చుట్టుపక్కల పరిసరాలు ఎక్కడ కరెంట్ పోనీయకుండా చూసుకుంటాం ప్రెస్ క్లబ్ కూడా మంచి జనరేటర్ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ప్రెస్ క్లబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలకి రాబోయే రోజుల్లో కూడా ముందుగా సబ్జెక్ట్ వస్తున్నాం నిన్నటి దినం మంత్రి ఐటీ శాఖ మంత్రి గుడిసేటి అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి గుడిసేటి అమర్నాథ్ ఒక సభలో కామెంట్ చేశాడు చంద్రబాబుకు వయసు అయిపోయింది 75 సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఆయన దానికి పనికిరాడు బలం లేదు కాబట్టే వయాగర టాబ్లెట్ లాగా వయాగర వేసుకోవాలి వయాగర టాబ్లెట్ లాగా పవన్ కళ్యాణ్ వయాగరగా మారిపోయాడు అన్నాడు దాన్ని మేము జనసేన పార్టీ రౌండ్ అడుగుతున్నాం అయ్యా గుడిసేటి ఆయనకి 75 సంవత్సరాలు వచ్చింది సరే ఆయన బలం ఉందో లేదో ఓకే 75 సంవత్సరాలు కదా ఆయన బలం ఉందో లేదో వయాగర వేసుకుంటాడు వేసుకోడు పక్కన పెడితే నీకు 46 సంవత్సరాలు నువ్వు ఎందుకు వయాగర వేసుకోవడానికి పని చేయట్లేదంట కదా కాబట్టి వయాగరానికి పని చేయదనేసి మా ఒక మూలిక అతను దొరిపోయి మూలికలు ఇచ్చాం నీకోసమని అదోండి ఈ ఆయుర్వేదిక్లో ఇవన్నీ మంచి నాటు ఆయుర్వేదాలు అంట ఇది పురాతకాలం దీని పేరేదో చిందల్ చెక్క దొనపర మొక్క ఏదో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ బాగా వేడి నీళ్ళు వేసుకొని మరగబెట్టి మీ ఇంట్లో వాళ్ళు చెప్పి బాగా మరగబెట్టి రోజు ఉదయము సాయంత్రము 2 సార్లు ఉదయం లేగానే చెప్పినాడు ఆయన పొద్దున్న నిద్ర లేస్తేనే పొరకడుపుతో ఒకసారి రాత్రి పడుకునే ముందు ఒకసారి ఇది బాగా కాల్చి తాగితే మీ దాంపత్య జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఉంటుందని చెప్పాడు అది మీరు ఎందుకంటే మీరు మాకందరికీ రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ రాబోయే తరానికి మీరు మంచి డ్యాన్సరు మంచి యాక్టరు మంచి వాక్చాతున్న వ్యక్తి కాబట్టి మీరు కుటుంబంతో బాగా పిల్లా పాపలతో భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి కదా కాబట్టి ఏ గొడవలు రాకుండా ఉండాలి కాబట్టి మా ఒక కోరిక ప్రకారం ఇవన్నీ మీరు అక్కడ దొరుకుతాయో చూడండి మీకు విశాఖ కదా చుట్టుపక్కల మంచి అడవులు ఉంటాయి ఆడ ఈ మొక్కలు చెక్కలు బాగా దొరుకుతాయి ఇవన్నీ బాగా కాల్చుకుని తాగితే మంచి వయాగ్ర టాబ్లెట్తో పని లేకుండా ఉంటుంది ఎందుకంటే వయాగ్ర పని చేయట్లేదని చెప్పి ఈ మధ్య మీ అనుచరులు చెప్తున్నారు మా సారు అన్ని వయాగ్రలు వాడేశారు మొత్తం విశాఖలు అక్కడ దొరకట్లేదని ఇవి వేసుకోండి బాగా పనిచేస్తాయి ఎందుకంటే మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు మేము చెప్పాం మీరు మాట్లాడితే ఎక్కడికి తగ్గే ప్రసక్తే లేదు మీరు మాటలు చేస్తారు మేము యాక్టింగ్లు చేసి చూపిస్తామని చెప్పాం కాబట్టి గుడిసేటి అమర్నాథ్ చెప్తున్నాం ఇంకోసారి కానీ మా నాయకుడిని కానీ పిచ్చి పిచ్చి మాటలు మాడితే ఈసారి నీ ఇంటి అడ్రస్ కనుక్కొని ఒక బుక్కు దాంపత్య జీవితం ఎలా గడపాలడుకు బుక్కు ఈ వేర్లు ఈ మొక్కలు ఈ చెక్కలు ఇవన్నీ కవర్లు తీసుకొని అక్కడ మా జన సైనికులతో మీ కుటుంబంలో ఉన్న ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ సతీమణి ఉన్నారో వారికి అందజేస్తాం ఇది కవర్లో పంపిస్తాం మీకున్న రోగాలు తీర్చుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఇంటికే పంపిస్తాం ఇది ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే అలాగే ఇంకో మంత్రి ఉన్నాడు పాంబోతు రాంబాబు ఆయన మొన్న అన్నాడు మేము ప్రజల్లోకి ఎంతో చేసినాం ఎంతో చేస్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజలు మమ్మల్ని ఆశిస్తున్నారు ప్రజలు మమ్మల్ని అద్భుతంగా చూస్తున్నారు అని చెప్పి పోయినాడు మనం చూసుంటాం తరుముకున్నారు ఆయన ఊరిలో మహిళలు మీ పరిస్థితి ఎలా ఉందంటే గడప గడపకు పోయే ధైర్యం లేదు గడప గడపకి సత్తా లేదు మీరు కూడా మాట్లాడతారు మంత్రులందరూ చెప్తున్నాం ఏదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మూల ఏదో మెహర్బాని కోసం మాట్లాడాలని చూస్తే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ఏమి గాజులు దొడుకుని కూర్చోలేదు ఎందుకైనా సిద్ధం ఎందుకు చెప్పేదా మీరు మహా అయితే ఇంకొక 5 నెలలు మమ్మల్ని పీడిస్తారు కేసులు పెడతారు ఇబ్బంది పెడతారు తర్వాత ఆట మాది మొదలవుతుంది మా ఆట మొదలైతే
మీకు వేట తీవ్రంగా ఉంటుంది. మా ఆట మొదలైతే మీకు వేట స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు పర్సనల్గా అటాక్ చేస్తే మేము కూడా పర్సనల్గా అటాక్ చేస్తాం. మీరు మేము పర్సనల్గా మాట్లాడతాం చెప్పి బాధపడుతూ ఉంటారు మీరు చాలామంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మంత్రులు మాట్లాడినా, నిన్న ఒక మంత్రి మాట్లాడు పేరిన మాజీ మంత్రి విశ్వాస్ నంబర్ వన్ పేరిన అని, ఆయన కూడా ఎదుటితో మాట్లాడుతున్నాడు. ఆయన గురించి పట్టించుకోదని చెప్పి మాకు చెప్పారు, వదిలేమన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపలా కుక్క, కాపలా కుక్క కాబట్టి అతను పట్టించుకునే అవసరం లేదు. గుడిసేటి అమర్నాథ్ మాత్రం అనకాపల్లి నియోజకవర్గంలో ఈసారి అక్కడ అభ్యర్థి చేతిలో భారీగా ఓటమి ఖాయం. ఇలాంటి ఆల్రెడీ మా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. మనోడు మొలకలు అమ్ముకుంటా వీడియో ఒకటి ట్రెండ్ అయింది. ఆ స్థాయికి దిగజారద్దు. ఒక ఆమె ఏందో జాతకం చెప్పుకుంటా అని చెప్పాం. ఇప్పుడు ఒక ఆయన మొలకలు అమ్ముకునే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఈసారి మాట్లాడితే ఖచ్చితంగా మీ ఇంటికి దాంపత్య జీవిత సంసారం ఎలా చేయాలో ఒక బుక్కు, లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీతో ఒక పెన్ డ్రైవ్, ఈ మొలకలు, ఈ వట్టివేర్లు, ఈ కాయలు, ఈ జింజర్ ఆకులు, ఈ జల్లాడ చెక్కలు, ఇవన్నీ మీకోసం పేర్లు కనుక్కున్నా పొద్దున్న లేచి ఆయుర్వేదికలు ఫోన్ చేసి ఆ పేర్లు చెప్పండి సార్ అనేసి, ఇవన్నీ కూడా పంపించేస్తానని కూడా హెచ్చరిస్తున్నా. మంచి పాయింట్ అడిగారు సార్. ఒకటి, మంత్రి రోజావ మొన్నటి దినం మనం చూసుంటాం, గ్లిజరిన్ వేసుకుని ఏడుపులు. తర్వాత కొన్ని విషయాలు అడగాలి. ఆయన మంత్రే కదా, నిజంగానే ఆయన మాట్లాడింది, ఆమె మీద సానుభూతి సంపత్తి ఉంటే ఆయన సాటి మహిళా మంత్రులు ఉన్నారు, విడుదల రజని, ఉషశ్రీ, తానేటి వనిత, సుచరిత, వీళ్ళందరూ కూడా ఆయన టీమే కదా, వాళ్ళు వేరే పార్టీ ఏం కాదు కదా, వాళ్ళ పార్టీలో మనుషులే కదా, వాళ్ళెందుకు స్పందించట్లేదు. ఆయన పార్ట్నర్ సిరెడ్డి స్పందించింది, రోజా పార్ట్నర్ సిరెడ్డి స్పందించింది, చూస్తాం చేస్తామనింది. నీతోటి మంత్రులు నీతో పాటు క్యాబినెట్లో ఉంటారు, నీతో పాటు అసెంబ్లీకి వస్తారు, నువ్వు అంత ఏడ్చినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? కేవలం తమిళనాడులో ఉన్న రాధికా గారు, కవిత గారు, ఖుష్బు గారు స్పందించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఆమె వాళ్ళకి నీ గురించి తెలీదు, నువ్వు ఇక్కడ చేసే కామెంట్లు తెలీదు, నువ్వు ఇక్కడ ఎంతమంది తిడుతున్నావు, ఇన్ని కుటుంబాలు తిడుతున్నావు, మెగా కుటుంబాన్ని, చంద్రబాబు గారి కుటుంబాన్ని, అన్ని కుటుంబాలు అమ్మలకెళ్ళి తిడుతూ నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తమిళ్లో మాట్లాడించుకొని, తమిళ్లో నీ మొగుడు నువ్వు మాట్లాడి వాళ్ళ దగ్గర వీడియోలు చూపించుకున్నావు. అదే వాళ్ళకి నేను తమిళ్లో చెప్తా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా. ఇదే రాధికా గారికి, ఇదే ఖుష్బు గారికి, ఇదే ఎవరైతే రోజాకి తమిళనాడు నుంచి మద్దతు తెలిపారో వాళ్ళే చెప్తున్నా, అమ్మా మేడమ్స్ ఉంగలకు ఒక విషయం చూడలేం కేలింగ, రాధికా మేడం, ఖుష్బు మేడం, యారు రోజాకి సపోర్ట్ పన్నాంగలో అవుంగలకి అలా ఒకరు చూడరు ఒక విషయం. తమిళనాడు రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ను ఇవ్వ వాయికి ఉన్న మాదిరి పేసినాంగ, నమ్మలా కేటిరుకోం. ஒரு எக்ஸ் சிஎம் சந்திரபாபு அவங்க குடும்பம்னு பேசினாங்க. இந்த ராதிகா சரத்குமார் அவங்க ஃபேமிலி, உங்கள் ஃபேமிலி உங்களுக்கு தெரியும், நீங்கள் ரொம்ப படத்தில் எடுத்து லாஸ் ஆகிட்ட அப்புறம் உங்கள் ஃபேமிலிக்கு சிரஞ்சீவிக்கு சார் என்ன பண்ணாங்க உங்களுக்கு தெரியும். அவங்க ஃபேமிலி பற்றி பேசுகிறாங்க, அவங்க பசங்களை பற்றி பேசுகிறாங்க, அவங்க தம்பியை பற்றி பேசுனாங்க, அவங்க ஃபேமிலி பூரா பேசுனா கூட நீங்கள் யாரும் கூட கண்டிக்கல. இப்போ ஒரு ரோஜா உங்களுக்கு ஃபோன் பண்ணிட்டு அழுந்தா நீங்கள் அவங்க பற்றி பேசணும். இது இங்கே ஆந்திராவில் இருக்க ஹீரோயின்கள் இருக்காங்க, இங்கே ரொம்ப பேர் இருக்காங்க, ஹாயில் ஜெயபிரதா, ஜெய்சுதா, ரோஜா பீரியடில் ரொம்ப பேர் ஹீரோயின்கள் இருக்காங்க. அவங்களாம் யாரும் பேசலையே, அவங்க மினிஸ்டர் யாரும் பேசலையே, அவங்க கான்ஸ்டன்சின் நகரில் யாரும் பேசலையே. நீங்கள் எதுக்கு பேசுகிறீங்கன்னா உங்களுக்கு தெரியாது, நான் சொல்கிற கேளுங்க. ரோஜா ரொம்ப டேஞ்சரஸ் உமன் இன் வேர்ல்டு. ரோஜா பற்றி சொல்லணும்னா வாய்க்கு வந்த மாதிரி அவங்களும் பேசணும், அதை நீங்கள் கேட்கணும். எதுக்குன்னா நீங்கள் ரோஜா வீடியோஸ் என்கிட்ட இருக்குது, ரோஜா என்ன பேசும், ஒரு ரஜினிகாந்த் என்ன பேசிச்சு, சிரஞ்சீவி ஃபேமிலி சார் என்ன பேசிச்சு, எங்கள் ஹீரோ, எங்கள் பார்ட்டி பிரசிடெண்ட் பவன் கல்யாண் மீது என்ன பேசிச்சு, இதெல்லாம் உங்களுக்கு அம்புறேன். நீங்கள் பாருங்கள், நீங்கள் பார்த்துட்டு அப்புறமா நீங்கள் என்ன பண்ண தெரியுமா, ஸ்பெஷல் ஃப்ளைட்டு போட்டுக்குன்னு நகரி வந்து எதில் அடிக்கிறீங்க உங்களுக்கே தெரியாது.
நீங்கள் நான் வீடியோ அமிச்சங்களா உங்களுக்கு ரோஜா என்ன பேசணும் நான் உங்களுக்கு அமிச்சேன்னா ராதிகா மேடம் குஷ்பு மேடம் எல்லாம் ஸ்பெஷல் ஃப்ளைட்டில் வந்து எதில் ரோஜா நீங்கள் அடிக்கிறீங்களோ உங்களுக்கே தெரியாது அந்த கோபத்தில் நீங்கள் வரும் எதுக்குன்னா அந்த மாதிரி பேச்சுங்களை பேசும் அது உங்களுக்கு தெரியாது உங்ககிட்ட ஃபோன் பண்ணு அழிச்சிட்டு என்ன இந்த மாதிரி காமெண்ட் பண்ணாங்க என்ன ப்ளூ ஃபிலிம் நடிச்சுக்கனு சொல்லி காமெண்ட் பண்ணாங்கன்னா நீங்கள் கேட்டுங்க ஓகே சாடி நட்டிங்க நீங்கள் ரியாக்ட் ஆனீங்க அதே சாட்டி நட்டிங்க இந்த ஆந்திராவில் யாரும் ரியாக்ட் ஆகலையே அவங்க மினிஸ்டர் ரியாக்ட் ஆகலையே நீங்கள் எந்த ரியாக்ட் ஆனீங்க தெரியல உங்களுக்கு ஒரு ஸ்டோரி சொல்லிச்சு நான் சொல்கிறேன் உங்களுக்கு உங்கள் அட்ரஸுக்கு நான் எப்படி உங்கள் அட்ரஸ் கண்டுபிடிச்சி உங்களுக்கு ரோஜா என்ன பேசிச்சோ நான் அந்த வீடியோவெல்லாம் உங்களுக்கு அனுப்புகிறேன் நீங்கள் அந்த வீடியோவை பார்த்துட்டு அப்புறமா ரோஜாவுக்கு நீங்கள் என்ன பண்ணுறீங்கன்னா நீங்கள் பண்ணிங்க பனிஷ்மெண்ட் நீங்கள் ஃப்ளைட்டில் ஸ்பெஷல் ஃப்ளைட்டில் வந்து நகரிக்கு வந்து ரோஜாவில் எந்த மாதிரி காரி துப்புவீங்கோ துப்பிட்டு போவீங்க அதுதான் நீங்கள் தெரிஞ்சுக்கங்க நாங்கள் திருப்பதி ஜனசேன பாட்டிலிருந்து எங்களோட மன்னிப்பு இதுதான் நான் சொல்கிறது இதுதான் ஒரே ஒரு வார்த்தை சொல்கிறேன் முதல்ல என்ன நடந்துச்சு நீங்கள் விசாரிச்சிங்க அப்புறமா பேசுங்க அதை நீங்கள் எல்லோரும் ரோஜா என்ன சொல்லிட்டு நீங்கள் அதை ரிப்போர்ட் வாங்கிட்டு நீங்கள் பேசுங்களா ரொம்ப நல்லா இல்லை இது நாங்கள் ஜனசேன பாட்டி நின்று திருப்பதி நின்று நான் உங்களை கெஞ்சி கேட்குறேன் விஷயம் நான் இங்கே அர்த்தம் ஜெயிப்பினா இங்கே அர்த்தம் ஜெயிச்சுக்கிட்டு தமிழில் ஜெயிப்பேன் எதுக்கிட்ட தமிழில் ஜெயிப்பா அர்த்தம் காலத்துட்டு குஷ்பு கார் பார்ப்போம் அவங்க ஜெயிப்பேன் ரோஜா எலாண்டிதோ ரோஜா இன்னி காமெண்ட்டில் ஜெயிச்சாந்தோ ரோஜா ఎంతమంది ఎన్ని మాట్లాడుతుందో ఫస్ట్ ఆ వీడియోలు చూడండి మీరు తర్వాత మీరు రోజా మీద సింపతి ఉంటే మీరు మాట్లాడండి సాటి మహిళల మంత్రులు మాట్లాడాలా సాటి కార్యకర్తలు మాట్లాడాలా సాటి హీరోయిన్లు మాట్లాడాలా మీకు ఎందుకమ్మా ఆమె పాటల రకమే మాట్లాడింది సీరెడ్డి తప్ప ఎవరు మాట్లాడాలా కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మంత్రులకు కూడా కబర్దారు చెప్తున్నా మేము ఇంటికి బుక్కులు సీడీలు పెన్ డ్రైవ్లు ఇవి పంపించేవారు పెట్టుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దొంగ ఓట్ల పైన తిరుపతి లెక్కించినటువంటి దొంగ ఓట్ల పైన జనసేన పార్టీ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం కూడా వేయడం జరిగింది ఎన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు ప్రూఫులతో పాటు ఒక్కొక్క ఇంట్లో కాపురం లేని ఇంట్లో కూడా పది పది ఓట్లు ఎక్కించున్న అవన్నీ కూడా స్క్రీన్ షాట్ చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది కలెక్టర్ గారు ఈ నెల 20వ తారీఖు కొత్త ఓటర్ లిస్ట్ రిలీజ్ చేస్తాం అవి వచ్చినా కూడా దాంట్లో కూడా మీరు వెరిఫికేషన్ చేసేటువంటి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ దొంగ ఓట్ల పైన మేము ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్తో పాటు మా అధ్యక్షుల వారికి కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా దాన్ని ఎన్నికల అధికారికి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కించినటువంటి దొంగ ఓట్లు అన్నీ కూడా కేంద్రంతో మాట్లాడి ఎన్నికల అధికారికి ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడానికి ఈ నెలలో ఢిల్లీకి కూడా మా అధ్యక్షుల వారు వెళ్తున్నారు 70% లేదు దీని మీద తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి దొంగ ఓట్ల మీద ఒక పెద్ద కసరత్తు చేయబోతున్నాము దీంట్లో పాటు ఫామ్ 7 ఇష్యూ కూడా నిన్న వచ్చింది 22,000 ఓట్లు ఏదో ఉందనేసి కూడా అది కూడా దీని మీద కలెక్టర్ కలిసి దీని మీద పెద్ద విచారణ చేసి పెద్ద ఉద్యమంలా చేయబోతున్నాం ఒకటి వైసీపీలో ఒకటి చెప్తున్నాం దొంగ ఓట్లు మీరు అనుకుంత ఈజీగా అయితే పన్నీము ఎందుకంటే ఇదే దొంగ ఓట్లు ఎమ్మెల్సీకి వేశారు మన ఎన్నికల్లో ఎంత బాగా వేశారో చూశారు మీరు దొంగ ఓట్లు ఎన్నికి వెళ్ళిపోదాం దొంగ ఓట్లు వేసుకొని గెలిచిపోదామంటే అంత సినిమా జరగదు ఇక్కడ ఎందుకంటే తిరుపతిలో ప్రజలు అలర్ట్గా ఉన్నారు మీరు ఏదే దొంగ ఓట్లు చేసుకున్నారో అవన్నీ కూడా ఈ నెల 26 లోపల మొత్తం రీఫిల్టర్ చేస్తాము ఖచ్చితంగా దొంగ ఓట్ల మీద శ్రద్ధ చేసుకొని జనసేన టీడీపీ కలిసి ఒక నెల రోజుల్లో పెద్ద కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ప్లాన్లో ఉన్నాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎన్నికలకి దొంగ ఓట్ల మీద చాలా మేము ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని మున్సిపల్ అధికారిని కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని ప్లాన్ చేస్తున్నాం